టాలీవుడ్లో స్టూడెంట్ నెంబర్ వన్ నుండి చిత్రపతి యమదొంగ మగదిగా మర్యాద రామన్న ఈగ ఇలా తన తెరకెక్కించే ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఇక ఆయన తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి భారీ తారాగణంతో రూపొందిన బాహుబలి సినిమా తెలుగు తమిళ మలయాళ హిందీ భాషలో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు రాజమౌళి నిజానికి బాహుబలి ఇండియన్ సినిమానా హాలీవుడ్ సినిమానా అనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది అదే రేంజ్లో రూపొందించారు రాజమౌళి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా బాహుబలి టూ రికార్డ్ క్రియేట్ చేసింది అలా రాజమౌళి రూపొందించిన ప్రతి సినిమాలో ఒక్కో వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నారు మరి ఆ ప్రత్యేకలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం అందులో ఒకటి స్టూడెంట్ నెంబర్ వన్ సీరియల్ దర్శకుడిగా ఉన్న రాజమౌళిని సినిమా మార్చింది ఇదే ఆయన గురువు దర్శకుంద్రుడి పర్యవేక్షణలో దర్శకుడిగా మారిన రాజమౌళి మొదటి సినిమాతోనే అటు ఎన్టీఆర్కి లైఫ్ ఇచ్చి దర్శకుడిగా ఈయన కూడా నిలవొక్కున్నారు ఈ సినిమా నుండి డైరెక్ట్గా రాజమౌళి ఎన్టీఆర్ హిట్ అందుకొని మంచి స్నేహితులు కూడా అయ్యారు ఇక రెండవ సినిమా సింహాది రెండవసారి ఎన్టీఆర్ రాజమౌళి జత కట్టిన సినిమా ఇది ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హిట్పై రెండవ సినిమా సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు ఈ సినిమా వారి స్నేహాన్ని మరింత బలం ఇక మూడవ సినిమా సై తెలుగు చిత్రసీమకు మొదటిసారి రగ్బీ ఆడను పరిచయం చేసిన సినిమా కాలేజ్ లైఫ్ యవ్వనం లవ్ గోల్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా స్పోర్ట్స్ సినిమాలు తీయాలనే వారికి ధైర్యం ఇచ్చిందని చెప్పాలి రగ్బీ ఆటను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడమే ఈ సినిమా ప్రత్యేకత ఇక నాలుగవ సినిమా చిత్రపతి మొదటిసారి ప్రభాస్ రాజమౌళిని కలిపిన సినిమా ఇది ఇండస్ట్రీలో ఎలాంటి ప్రవంచం సృష్టిందో తెలిసిందే ఈ సినిమా ప్రభాస్ని స్టార్ హీరోయిన్ చేయడమే కాక ఎనలేని స్టార్ డమ్ తీసుకొచ్చింది నుండి ప్రభాస్ కెరీర్ ఏ రేంజ్కి మారిందో చెప్పక్కరలేదు ఇక ఐదవ సినిమా విక్రమార్కుడు పోలీస్ స్టోరీ కథాంశంగా రూపొందిన రాజమౌళి ఏకైక చిత్రం ఇది మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయంలో థియేటర్లను ఓ ఊపు ఊపేసి తన కెరీర్లోనే బిగ్ ఎస్ట్ అందుకున్నారు ఈ సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ పోలీస్ పాత్ర చరిత్రలో ఎప్పటికీ రిలీజ్ పోయా తీర్చిదిద్దడం విశేషం ఇక ఆరవ సినిమా ఏమో రాజమౌళి తీసిన ఏకైక షోషో ఫ్యాంటసీ సినిమా ఇది ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఓ రేంజ్లో ఉంటుంది ఎన్టీఆర్ కాస్త యంగ్ టైగర్ గా పొందింది ఈ సినిమాతోనే నరుడు ఎంబడు అనే కాన్సెప్ట్ హైలైట్ ఈ సినిమాతో ఎన్టీఆర్ రాజమౌళి హ్యాట్రిక్ విజయన్ అందుకున్నారు ఇక ఏడవ సినిమా మగధీర దేశం మొత్తాన్ని టాలీవుడ్ వైపు తిప్పిన సినిమా ఇదే రామ్ చరణ్ రెండో సినిమా అయినప్పటికీ భారీ బడ్జెట్తో రూపొంది రికార్డులు బదులు విషయం తెలిసిందే ఈ సినిమా టాలీవుడ్కి ఓ ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు టాలీవుడ్ స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది ఇక ఎనిమిదవ సినిమా మర్యాద రామన్న కమిడియన్ సునీల్కి స్టార్డం తెచ్చిన సినిమా ఇది స్టార్ డైరెక్టర్ రాజమౌళి కమిడియన్తో సూపర్ హిట్ సినిమా తీయడం విశేషం మగధీర ఇండస్ట్రీ హిట్ తర్వాత సునీల్ని హీరోగా ఎంచుకోవడమే వైవిధ్యమైన అంశం ఈ సినిమా రాజమౌళిని మరో మెట్టు ఎక్కించి ఇతర భాషల్లోకి అనువాదమై హిట్ సాధించడంలో మరో విశేషం ఇక తొమ్మిదవ సినిమా ఈ ఇండియన్ సినీ చరిత్రలో హీరో లేకుండా ఒక కీటకంతో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం మామూలు విషయం కాదు ఓ ఈగలోకి మనిషి ఆత్మధూరి శత్రువుని మట్టు పెట్టడం అబో ఎవరు ఊహించని విధంగా రాజమౌళి దిమతికి షాక్ ఇచ్చాడు ఈ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించి ఇండియన్ సినిమాను మరో రేంజ్కి తీసుకెళ్లని చెప్పొచ్చు ఇక పదవ సినిమా బాహుబలి ది బిగినింగ్ అసలు జానపద నేపథ్యంలో ఓ ఊహాక్ చరిత్రను తెరమీకి తీసుకురావాలి అనుకోవడమే గొప్ప విశేషం బాహుబలి అనేది తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ సినిమాతో సినిమాలో ఉన్నట్లంతా ఎన్లైన్ స్టార్డం పొందారు ఇక పదకొండు బాహుబలి ది కంక్లూజన్ బాహుబలి పార్ట్ వన్ వదిలిన ప్రశ్నకు సమాధానం లభించిన సినిమా ఇది మా అభిమానుల అంచనాలను రాజమౌళి ఈజీగా రీచ్ అయ్యాడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వేల కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా అంతేకాదు డార్లింగ్ ప్రభాస్ని పాన్ ఇండియా స్టార్డమ్ అందించిన సినిమా ఇదే ఇక పన్నెండు త్రిపుల ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ఇది స్వాతంత్ర యోధులు అల్లూరి సీతారామరాజు కుమరం మహిముల జీవిత ఆధారంగా రూపొందించడమే ప్రత్యేకత ఈ సినిమాతో ఎన్టీఆర్ రామ్ చున్లు పాన్ ఇండియా స్టార్లు కానున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇలా రాజమౌళి రూపొందించే ప్రతి సినిమా చరిత్ర సృష్టించాయనే చెప్పాలి